హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ముగ్గురు మిత్రులకు ఒకే రోజు హ్యాపీ న్యూస్ దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎవరు రాజు ఎవరు బంటు అనేది తేల్చి అస్సాం పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఒకంత చేదు అనుభవాన్ని మిగిల్చాయి కేరళలో ఒకటి రెండు సీట్లు వచ్చినా గొప్పే అనిపించేలా ఉంది ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి గట్టి పోటీ ఇవ్వగలిగిందే తప్ప అధికార పీఠం నుంచి కదిలించలేకపోయింది అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకుంది కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి మినహాయిస్తే దక్షిణాదిన ఉన్న రెండు పెద్ద రాష్ట్రాలు తమిళనాడు కేరళలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనే బీజేపీ ఆశలు నీరు గారాయి తమిళనాడులో ఏ బీజేపీ కూటమి అధికారాన్ని కోల్పోయింది ప్రతిపక్ష డిఎంకే భారీ మెజారిటీని సాధించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది ఆ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది దేశ రాజకీయాలను శాసించిన ఇద్దరు రాజకీయ దురంధరులు కరుణానిధి జయలలిత లేని ఎన్నికలను తమిళనాడు అసెంబ్లీ ఎదుర్కొంది ఆ ఇద్దరు నేతల వారసులుగా ఎడప్పాడి పళనిస్వామి ఎంకే స్టాలిన్ ఈ ఎన్నికల్లో తలపడ్డారు విజయం స్టాలిన్ను వరించింది మరోవంక రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ హవా బలంగా వీచింది తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి భారీ ఆధిక్యంతో కొనసాగుతున్నారు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మిపై సుమారు మూడు లక్షల వరకు ఆధిక్యతను సాధించారు ఓట్ల లెక్కింపు చివరిదాస్కు రావడంతో ఆయన గెలుపు ఖాయమైనట్టే రెండున్నర నుంచి మూడు లక్షల మెజారిటీతో గురుమూర్తి గెలుపుతారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి రాకపోయినప్పటికీ విజయం ఏకమైంది తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితం వెలువడింది టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిపై గెలిచారు నోముల భగత్కు పద్దెనిమిది వేల పైచీలకు మెజారిటీ లభించింది టీఆర్ఎస్కే చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది నోముల భగత్ ప్రతి రౌండ్లోనూ మంచి ఆధిక్యాన్ని ప్రదర్శించారు తొలి తొమ్మిది రౌండ్లలో నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించారు బీజేపీ తరఫున పోటీ చేసిన రవి నాయక్ కు నామమాత్రపు ఓట్లు పోలయ్యాయి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ కేసీఆర్లతో పాటు వారి మిత్రుడు తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ మరపురాని విజయాలను అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది అది కూడా ఒకే రోజు కావడం ఆసక్తికరంగా మారింది తిరుపతిలో వైసీపీ నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ తమిళనాడులో డిఎంకే తమ ప్రత్యర్థులపై తిరిగిలేని విజయాన్ని నమోదు చేశాయి విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ ఆడిటోరియంలో నిర్వహించిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అటు కేసీఆర్ ఇటు స్టాలిన్ హాజరయ్యారు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఆ ముగ్గురికి ఒకే రోజు ఘన విజయాలు దక్కడం ఆసక్తి రేపుతోంది